अंदर की नमस्कार आंध्र प्रदेश राष्ट्र दलित पैन जरूतने दौर्जन्या मरी वाला पैन जरूत वेधिंपल दाड़ी इधी चरत्र दलित समाजा की इंत अप्रशन जरगले अंटे अनगवेय जरगले मन मल्ला पात भारत देश इट चर्य जैसे आ समाजम ये रूपम तीसुकुंटदो उग्र रूपम तीसुकुंटदा एम तीसुकुंटदे इदी समाजानिकि इदी राष्ट्रानिकि देशानिकि गानि मंचिदि कादु एवरिपैन गानि अनचवेयबडडं अनेदि इदि ओक प्रक्रिय अयिपोयिंदि जगन मोहन रेड्डी गारि प्रभुत्वंलो एरि कोरि 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 तेच्चुकुन्न प्रभुत्वं इदि ए दलितुडु गानि राजशेखर रेड्डी बिड्ड జగన్ మోహన్ రెడ్డికి మా కావాలి అని కోరి తెచ్చుకున్నదానికి సరైన గుణపాఠం పెడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు ఈ రాష్ట్రంలో దళితులు నోరు తెరిసి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళ యొక్క హక్కులు మాట్లాడడానికి పరిస్థితి లేకుండా పోయింది. చిన్న ఏదైనా మాస్క్ వేసుకోలేదని చెప్పి ఒక యువకుడు 32 సంవత్సరాల యువకుడు ప్రకాష్ ఓం ప్రకాష్ అనే వ్యక్తిని కొట్టి చంపేస్తారా? దుర్మార్గం ఇది. ఈ రోజు మహిళలు దళిత మహిళలు చిన్న ఆడపిల్లలపైన అత్యాచారాలు బలాత్కారాలు రాజమండ్రిలో చూసాం, ఇక్కడ చిత్తూరులో చూసాం, ఎన్నో ఎన్నెన్నో బయటికి రాని ఎన్నెన్నో. ఇంకా ఇది ఏం జరుగుతుంది? కనీసం మానవ హక్కులు లేదా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అడుగుతున్నాం. అరే ఎనకపడిన దళితులు వీళ్ళ దగ్గర నుంచి చదువుకొని డాక్టర్లైన డాక్టర్లకి ఒరే సేఫ్టీ గేర్లు ఇవ్వండి, మాస్కులు ఇవ్వండి, మేము పోయి మా ప్రాణాలు అడ్డుపెట్టి కరోనా బాధితులకు మేము కాపాడతామని డాక్టర్ సుధాకర్ మాట్లాడితే తనను తీసుకెళ్ళి ఒక పిచ్చివాడు చేసినట్టు చేసి ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఇదే తన సమాజ వర్గం వ్యక్తికి ఇలా చేయగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి? ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది? అడ్డు ఆపు లేదనుకుంటారా? 151 సీట్లంటే అదేమైనా ఆ చిన్నపిల్లకాయలు గేమ్ ఆడతారే దాంట్లో వచ్చినట్టు పవర్ అనుకుంటారా? వీడియో గేమ్లో వస్తుంటాయి పవర్, దాన్ని కొడితే దీన్ని కొడితే పవర్స్. అట్లా 151 సీట్లు వస్తే ఒక సీట్తో గెలిచిన ముఖ్యమంత్రికి 151 సీట్లు వచ్చిన గెలిచి ఎక్కువ మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రికి పవర్లేం మారవండి. ఆ యొక్క ఫ్యాంటసీలో ఉన్నారేమో మీరు. డాక్టర్ అనితాని ఈ రోజు మీరు చిత్రహింసలు పెట్టి ఆమెని మానసికంగా బాధపెడుతున్నారు. ఈ రోజు మీకు ఒకటే తెలియజేస్తున్నా, జస్ట్ ఆయన జడ్జ్ రామకృష్ణ ఈ రోజు ఒక జడ్జిని మీరు ఎంత మంత్రులైతే ఏంది, ఎంత ముఖ్యమంత్రులైతే ఏంది? అసలు దళితుడు అనేది పక్కన పెట్టండి కొద్దిగా సేపు. ఒక జడ్జిని మీరు అతనిపై కొడుతున్నారు, అతను పోయి అతన్ని ఇంట్లో ఇచ్చి లాగి బయట కొడుతున్నారు. మీకు ఏంది ఇది? ఇది ఏమైనా ఎక్కడ ఉన్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా? పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. పోలీసు వాళ్ళు ఈరోజు మనసు సంపుకొని ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. మనసు సంపుకొని శిరోముండనం చరిత్రలో ఎప్పుడైనా చూసామండి?
చరిత్రలో ఎప్పుడైనా చూసామా ఒక వ్యక్తిని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి శిరోముండనం చేయడం ఏంటండి ఇది అంటే వాళ్ళు ఏం చేయలేరనే వాళ్ళకి బలం లేదనే వాళ్ళకి పవర్ లేదనే ఈ రోజు ఒకటే చెప్తున్నా ఎన్ని చెప్పుకుంటా పోవాలి ఎన్ని అని చెప్పాలి వందలాది కేసులు వందలాది మందిని మీరు వాళ్ళని మానసికంగా సోషల్ మీడియాలో మాట్లాడితే కేసు పెట్టా జర్నలిస్ట్ని వదలలేదు పత్రికల్ని వదలలేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటాను ఆయన పత్రికా విలేకరులతో వాళ్ళందరితో బాగుండండి బాబు వాళ్ళ చేతిలో ఉండే పవర్ వాళ్ళ యొక్క పెన్నులో ఉండే పవర్ మీకు తెలియదు మీరు చేసే మంచి పని కానీ అద్భుతంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు వాళ్ళతో బాగుండండి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మనం చెప్పింది రాయకపోతే కొట్టండి వాళ్ళని అంటున్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్క అవకాశం ఇవ్వమంటూ ఎక్కువగా దళితుల ఓట్లతో అందరమెక్కిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళిత ద్రోహిగా మారిపోయాడని చెప్పి తెలియజేస్తున్నా దీనికోసం దళితులందరూ కూడా ఐక్యంగా పార్టీలకు అతీతంగా పోరాడాలని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం అంటే దళిత సంకారం పూరించమని నా దళిత సోదరులను కోరుకుంటున్నా పోరాడితే పోయేది ఏం లేదు చెమట తప్ప ఈరోజు మనం చూస్తున్నాం విషయాలన్నీ కూడా మన మిత్రుడు అజీజ్ గారు చెప్పారు కేవలం ఎప్పుడో శిరోముండనం 30 సంవత్సరాల ముందున్నా నేను అప్పట్లో నెల్లూరులో ఏఎస్పి భాస్కర్ అయిన ఒక ఆయన ఉండేవాడు ఆయన రౌడీలందరూ పిలిచి గుండు చేసేవాడు కొంతమంది తెలియక ఏం చేసేవాళ్ళు అసహ్యంగా ఉంటుందని మేము రాజమండ్రి పుష్కరాలు పోయి గుండు చేసుకోవచ్చామని చెప్పేవాళ్ళు దాని తర్వాత చరిత్ర లేదు గుండు చేయడం అనేది చాలా నేరం ఈరోజు ఆ ప్రసాద్ అనే పిల్లడు ఇప్పటికే చెప్తున్నాడు నేనేం తప్పు చేశాను ఎంతసేపటికి వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేస్తున్నారు నాకు ఫోన్ చేసి నీకేం అన్యాయం జరిగింది దాని మీద చర్య తీసుకుంటామని చెప్పట్లేదు ఎట్లా సర్దుకో నీకేమైనా సహాయం చేస్తాం ఇవి మాట్లాడుతున్నారని చెప్తున్నారు చాలా అన్యాయం అని చెప్పి మనం చేస్తున్నాం అదే రకంగా మందు రోడ్లు రేట్లు విపరీతంగా పెంచారని ఒక ఆటో డ్రైవర్ కుంగనకు సంబంధించిన వ్యక్తి ఏదో వైరల్ చేశారు వీడియోలు కానీ అతని మీద కేసు పెట్టండి అంతేగాని పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు మనుషులు వెంటాడి వేధించి అతను భయపెట్టి అతను ఉరేసుకునే పరిస్థితి తెచ్చి నువ్వు చంపే పరిస్థితి తెచ్చారు నేను ఆ కేసుని వెంటనే సిబిఐకి అప్పగించమని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారు దాంట్లో ముద్దాయిగా చేర్చమని డిమాండ్ చేస్తున్నాను